ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరుపుకుంటున్నారు. ఎందుకంటే 1949 నవంబర్ 26వ తేదీన అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వివిధ దేశాల రాజ్యాలని పరిశీలించి రాజ్యాంగాన్ని పరిశీలించి ప్రజల్ని వర్గాలని తిరుగుబాటుని రాచరికాన్ని నియంతృత్వాలని మొత్తం కూడా అధ్యయనం చేసి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగాన్ని ఈరోజు నవంబరు 26, 1949 అంటే సుమారు 73 సంవత్సరాల క్రితం అది అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గాంధీ సహోమంత్రి సర్దార్ పటేల్ వీళ్ళందరూ కూడా అందించడం జరిగింది. తర్వాత ఇది ఈ రాజ్యాంగం కరెక్ట్గా 2 నెలల తర్వాత అంటే జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చింది. దాన్నే మనం రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం అని అంటాము. ఈరోజు కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఆమోదించారు కానీ అమల్లోకి వచ్చింది కానీ పూర్తి స్థాయిలో సామ్రాజ్యవాదం ప్రజాస్వామ్య స్థానంలో సామ్రాజ్యవాదం పెరిగిపోయింది. అటు జగన్ కానీ ఇటు మోడీ కానీ సామ్రాజ్యవాదాన్ని ప్రజాస్వామ్య హక్కుల్ని ప్రశ్నించే వాళ్ళ మీద ఓపా చట్టాలు నల్ల చట్టాలు కార్యకర్తల్ని పౌరత్వల్ని మొత్తం కూడా నల్లచట జైల్లో వేస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులు ప్రతిపక్షాలకు కూడా నిరసన తెలిపే హక్కు లేకుండా ప్రజాస్వామ్యంలో నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సిబిసిఐడీలు ఈడీలు సిబిఐ అంటూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. రాజ్యాంగం అమల్లో దినోత్సవం ఇది అంబేద్కర్ రిపబ్లిక్ డే జరపాలని చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్న ఆందోళన ప్రతిరూపంగా 2016లో మోడీ ఈ దినాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. అందుకే అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీలు ఇక్కడ ఈ రాజ్యాంగ ఆమోదినోత్సవ రోజు అంబేద్కర్ గారికి నివాళులర్పించారు. అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తున్నారే కానీ ఈ రాజ్యాంగ హక్కుల్ని రక్షించడంలో మాత్రం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీల సంక్షేమ మొత్తానికి వీళ్ళు నీళ్ళు వదిలేరు. ఈ విధంగా అంబేద్కరు రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే గుర్తిస్తున్నామంటూనే ఒక విధంగా తిరోగమనంలో పయనిస్తున్నారు. కాబట్టి ఏదేమైనా అంబేద్కర్ రాజ్యాంగం అమలు ఈరోజు ఆమోదించినందుకు ఆమోదం దినోత్సవం సందర్భంగా ఈ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఆయన రాజ్యాంగ హక్కులు కాపాడుకోవడానికి పోరాడాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం.